ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి లింగాపురం కర్రీ చేస్తున్నాను అది ఏ విధంగా ఉంటుందో చూసేయండి ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వచ్చేసి ఇలాచి లవంగం దాల్చిని ఒక ఇలాచి వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక మూడు లవంగం వేసుకున్నాను అలాగే మిరియాలు ఒక మూడు వేసాను తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి పౌడర్ వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం పేస్ట్ చేసుకుందాము తర్వాత వచ్చేసి ఏ విధంగా చేయాలో చూపించేస్తాను ముందుగా వచ్చేసి ఒక కడాయి తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసాం కదా కొద్దిసేపు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం మనకి ఆనియన్స్ లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు టమాటాని సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని సాల్ట్ కొంచెం వేసుకుందాం వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి కొద్దిసేపు క్యాప్ పెట్టామంటే మనకి త్వరగా మగ్గిపోతాయి అవి వేగుతూ ఉంటాయి కాబట్టి మనం మిక్సీ పట్టేసుకున్నాను పైన పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది చూస్తారు కదా పేస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూసేద్దాము మనకు టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాము పేస్ట్ను వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకుందాం పసుపు వేసి బాగా వేయించుకుందాం పచ్చివాసన అంతా పోయే విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకుందాము కలుపుతూ ఉన్నామంటే మనకి కొద్దిసేపు కలుపుతామంటే మనకు చక్కగా వేగిపోతుంది మనకి మసాలా అంతా ఈ విధంగా వేగింది కాబట్టి ఒక స్పూను పెరుగు వేసుకుంటున్నాము నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కర్రీ కాబట్టి అందువల్ల నేను కొంచెం ఒక స్పూను వేస్తున్నాను పెరుగు తర్వాత వచ్చేసి తగినంత కారం వేసుకోవాలి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను కారం వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాం అంటే కొద్దిసేపు పక్కపోయే తలకి చూడండి అంచులు మాడిపోయాయి అన్నమాట అంచు కొంచెం మాడింది ఏం కాదులే మనం వాటర్ పోస్తాం కాబట్టి అంతా క్లియర్ అయిపోతుంది సరేనా మనకు వచ్చేసి మసాలా బాగా వేగిపోయాయి కదా ఇందులో మనము మీరు అనుకోవచ్చు లింగాపురం కర్రీ అంటుంది ఏం కర్రీ అది మేము ఎప్పుడు వినలేదు వినే ఉంటారు కొంతమందికి తెలిసే ఉంటుంది మా ఊర్లో అయితే మేమైతే అదే అంటాం అన్నమాట లింగాపురం అని అదేం లేదు ఫ్రెండ్స్ లింగాపురం అంటే లింగాపురం కోడి అన్నమాట కోడి అది ఏ విధంగా పెద్ద కోడి అంటారు కొంతమంది కొంతమంది వచ్చేసి సొంటి చికెన్ అంటారు మా ఊర్లో వచ్చేసి మేము వచ్చేసి లింగాపురం అంటాం అన్నమాట లింగాపురం కోడి అంటే పెద్ద కోడి ఉంటుంది కదా ఒక 5 కేజీలు 3 కేజీలు పడే కోడి బాయిలర్ కోడి లాగానే ఉంటుంది కాకపోతే దీని మాంసం వచ్చేసి చికెన్ వచ్చేసి గట్టిగా ఉంటుందన్నమాట మటన్ లెక్క ఉంటుంది మటన్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అక్కడ చూడండి ఇప్పుడు ఈ మసాలా మనకి ఏం చక్కగా చూడండి ఆయిల్ అంతా వదిలేసి ఎంత బాగా వేగిందో కదా మన ఏదన్నా పచ్చడి అలాంటివి చేసుకుంటాం కదా స్వీట్ ఐటమ్ అవి ఆ విధంగా వేగిందనమాట అంత ముద్దగా ఒక దగ్గరకు వచ్చేస్తుంది కదా తర్వాత ఇందులో చికెన్ కొంచెమేను చికెన్ ఇది వచ్చేసి 1/2 కిలో ఉంటుంది చికెన్ ఫస్ట్ బాగా నీట్గా కడిగేసి అందులో పసుపు ఉప్పు వేసి మనం పక్కన ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అది చాలాసేపు పడుతుంది ఉడకాలంటే ఇప్పుడు మనం మసాలాలో వేసేద్దాము చికెన్ని ఈ చికెన్నే మేము వచ్చేసి లింగాపురం కర్రీ లింగాపురం కోడి అంటాం అన్నమాట దీన్ని
చర్మం చూసారు చాలా మందంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట ఇందులో వేసేస్తున్నాను వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే ముందు మనం ఉడికించుకుంటాం కాబట్టి అది తక్కువగానే వేసుకోండి మళ్ళీ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కొసేపు మూత పెట్టేద్దాము ఒక 5 నిమిషాల్లో ఉడికిద్దాం ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోయింది చూసారు కదా మనకి బాగా వేగింది అన్నమాట ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము వాటర్ వేసి కూర దగ్గర పడేంత వరకు కొద్దిగా ఉడికించుకుందాం క్యాప్ పెట్టేస్తున్నాను కొద్దిగా ఉడికించుకుందాము ఏ విధంగా ఉందో మన కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంది కదా ఉడుకుతుంది కాబట్టి దగ్గరకు వచ్చింది మనకి కర్రీ అనేది ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ధనియా పౌడర్ వేసుకున్నాము ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూను మిరియాల పౌడర్ వేసుకున్నాం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం మనం కొత్తిమీర వేసేసుకున్నాము చూస్తున్నారు కదా కొత్తిమీర వేసేసాను కలిపేసుకొని కలిపేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఓన్లీ 2 మినిట్స్ ఉంచేద్దాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా చక్కగా ఉడికి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అన్నమాట ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు కదా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే లింగాపురం కర్రీ మనకి రెడీ అయిపోయింది సరే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల కొంచెం నేను ముందుకు వెళ్తాను అలాగే నా వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టేస్టీగా ఎమ్మెగా ఉండే లింగాపురం కర్రీ మనకు రెడీ అయిపోయింది కదా